అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఏడు రోజులు ఏడు వార్తలు. ఇది మీ టెక్ వార్తలు 70వ ఎపిసోడ్. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈరోజు ఫస్ట్ న్యూస్ ఏం చూసారంటే వన్ ప్లస్ వాళ్ళు ఫైనల్ గా వన్ ప్లస్ ఎయిట్ దాని తర్వాత వన్ ప్లస్ ఎయిట్ ప్రోకి ఆండ్రాయిడ్ 11 స్టేబుల్ అప్డేట్ వచ్చి ఇచ్చేసారు. సో ఇది వచ్చి చాలా పెద్ద అప్డేట్. ఆక్సిజన్ వైస్ 10 లో నుంచి మనకి ఆక్సిజన్ వైస్ 11 అప్డేట్ అయిపోతుంది. సో ఇది చూసారంటే మనకి ఒక ఫుల్ సిస్టమ్ ఓవరాల్ వచ్చిస్తుంది. వన్ ప్లస్ ఎయిట్ చూసారంటే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 11 తో వచ్చి వస్తుంది అని చెప్పున్నారు. వన్ ప్లస్ ఎయిట్ ప్రో చూసారంటే మనం ఆల్రెడీ చూసారంటే ఓపెన్ బీటా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు చూసారంటే స్టేబుల్ వర్షన్ వచ్చి రిలీజ్ చేస్తారు. సో మీరు సెటింగ్స్ కెళ్ళి ఇప్పుడు సిస్టమ్ అప్డేట్ వచ్చి చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా అప్డేట్ చూపిపోతే కింద వచ్చి ఒక ఫోరం లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు మాన్యువల్ గా డౌన్లోడ్ చేసి అప్డేట్ వచ్చి చేసుకోవచ్చు. ఒకవేళ ఆక్సిజన్ వైస్ 11 లో ఏమేమి ఫీచర్స్ ఉంది అని చెప్పి మీకు తెలియపోతే ఆల్రెడీ మనం ఒక వీడియో వేస్తున్నాం, చూడపోతే కాడుస్తాను, ఖచ్చితంగా చూడండి. దీంట్లో మంచి విషయం ఏమి చూసారంటే ఇప్పుడు వన్ ప్లస్ ఎయిట్ ఎయిట్ ప్రోకి వచ్చి మనకి స్టేబుల్ అప్డేట్ ఇచ్చేసారు. సో స్టేబుల్ అప్డేట్ ఇచ్చినాక ఇప్పుడు చూసారంటే మనకి వన్ ప్లస్ నాట్ వన్ ప్లస్ సెవెన్ సిరీస్ కంతా త్వరలో అప్డేట్ వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చూసారంటే యాపిల్ నుంచి మనకి దీవాలి ఆఫర్ వచ్చి చెప్పున్నారు. అవునండి, మీకు తెలియపోతే యాపిల్ .in లో వచ్చి ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్ అంతా సేల్ చేస్తున్నారు ఇండియాలో డైరెక్ట్ గా. వాళ్ళు వచ్చి వాళ్ళ ఫస్ట్ దీవాలి ఆఫర్ వచ్చి మనకి రివీల్ చేస్తున్నారు. ఇంకా ప్రైజెస్ అంతా రివీల్ చేయలేదు. యాపిల్ వెబ్సైట్ లో ఒక చిన్న నోటిఫికేషన్ లాగా మనకు పంపుతున్నారు. ఆ నోటిఫికేషన్ ఏంటని చూసారంటే ఐఫోన్ 11 కొంటే మనకి ఎయిర్ పాడ్స్ వచ్చి ఫ్రీగా వచ్చి ఇవ్వబోతున్నారు. సో ఐఫోన్ 11 వచ్చి ప్రైసింగ్ ఎలా చేస్తారని చెప్పి మనకి ఆఫర్ లోనే తెలుస్తుంది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ అంతా చాలా తక్కువ ప్రైస్ కి వచ్చి అమ్మబోతున్నారు. బట్ వీళ్ళు చూసారంటే ఫుల్ ప్రైస్ కి ఇచ్చి ఎయిర్ పాడ్స్ ఫ్రీగా ఇస్తే ఖచ్చితంగా వర్త్ కాదు. సో చూద్దాం ఏ ప్రైస్ కి వచ్చి వాళ్ళు చేయబోతున్నారు అని చెప్పి మన టెక్ వార్తలు మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నేను వచ్చి ఒక మంచి అప్డేట్ మీకు ఇస్తాను. నెక్స్ట్ చూసారంటే మైక్రోసాఫ్ట్. సో ఇప్పుడు వచ్చి మన అందరికీ తెలుసు, అందరూ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ చూసారంటే వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు ఈ పాండమిక్ కారణంగా. సో చాలా మందికి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ నచ్చింది, కొంతమందికి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి నచ్చలేదు. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ లోపల వచ్చి మనకు ఒక నోటిఫికేషన్ లాగిచ్చున్నారు. ఆ నోటిఫికేషన్ ఏంటి అని చూసారంటే మీకు కావాలంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మీరు కంప్లీట్ గా వచ్చి వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో పర్మనెంట్ గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు. చాలా మంది చూసారంటే మన తెలుగు వాళ్ళు వచ్చి యుఎస్ లో పోయి పనిచేస్తారు. ఎందుకు చూసారంటే అక్కడ వాళ్ళు కంపెనీస్ లో పనిచేసేలాగా ఇప్పుడు చెప్తున్నారు. మీరు మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీగా అంటే మీరు యుఎస్ లోనే ఉండాలని అవసరం లేదు, మీరు వచ్చి మీ సొంత ఊరికి వెళ్ళిపోవచ్చు. సొంత ఊర్లో నుంచి కూడా మీరు వచ్చి మీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి పర్మనెంట్ గా చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీ ఏం చూసారంటే మీరు ఇంట్లో పోయి మీరు పనిచేస్తున్నారంటే ఇంట్లో వైఫై సెటప్, మీకు కంప్యూటర్ సెటప్, దానికి ఏమేమి ఖర్చు ఉంటాయో అన్ని వచ్చి మైక్రోసాఫ్టే చూసుకుంటామని చెప్పున్నారు. లేదు నేను ఆఫీస్కి వస్తా అంటే మీరు ఆఫీస్ లో వచ్చి కూడా పనిచేయచ్చు. సో ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఒక సూపర్ అయిన ఆప్షన్ వచ్చి ఇచ్చున్నారు. దీంట్లో ఇంకా సూపర్ అయిన విషయం ఏం చూసారంటే వర్కింగ్ అవర్స్ వచ్చి వాళ్ళ టైంకి పనిచేయాలి, మన టైంకి పనిచేయాలంత లేదు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పనిచేసుకోవచ్చు అని చెప్పి చెప్పున్నారు. సో ఒకవేళ మీ కంపెనీలో మీకు ఇలాంటి ఒక ఆప్షన్ ఇస్తే మీరు వచ్చి ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారో కింద వచ్చి కమెంట్ చేయండి. నెక్స్ట్ చూసారంటే సో మన అందరికీ తెలుసు చాలా హైప్డ్ అయిన స్మార్ట్ ఫోన్ ఏంటి అని అడిగారంటే వన్ ప్లస్ నాట్ కాదండి, దాని ముందర పోకో ఎఫ్ అని చెప్పి ఒక స్మార్ట్ ఫోన్ వచ్చింది. పోకో ఎఫ్ అని వచ్చిన హైప్ వచ్చి నాకు తెలిసి నా లైఫ్లో వేరే స్మార్ట్ ఫోన్కి వచ్చి అంత హైప్ వచ్చి చూడలేదు. దాని తర్వాత ఆ హైప్ను వచ్చి మనకి ఫుల్ఫిల్ కూడా చేసింది. ఇప్పుడు చూసారంటే పోకో ఎఫ్ టూ. సో పోకో ఎఫ్ టూ వచ్చి ఎప్పుడు లాంచ్ అవుతారు, ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు లీక్స్ రూమర్స్ అని చెప్పి లాస్ట్ ఇప్పుడు వరకు మనకి పోకో ఎఫ్ టూ లాంచ్ అవ్వలేదు. పోకో ఎం సిరీస్ లాంచ్ చేశారు, ఎక్స్ సిరీస్ వచ్చి లాంచ్ చేశారు, ఎఫ్ టూ మాత్రం మనకు వచ్చి తాను అంటున్నారు. ఇప్పుడు అనూప్ శర్మ అని చెప్పి పోకోలో ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఆయన వచ్చి ఒక పబ్లికేషన్కి ఇంటర్వ్యూ లాగా ఇచ్చున్నాడు. దాంట్లో ఏం చెప్తున్నారంటే పోకో ఎఫ్ టూ ప్రో అని చెప్పి మనకి యూరోప్ లో అంతా లాంచ్ అయింది. బట్ అది వచ్చి ఒక కాస్ట్లియర్ వర్షన్. బట్ పోకో ఎఫ్ వన్ అంతా ఒక వాల్యూ ఫర్ మనీ, సూపర్ హైప్ స్మార్ట్ ఫోన్ కాదని చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు పోకో ఎఫ్ వన్ లాంచ్ అయినాక ఇప్పుడు పోకో ఎఫ్ టూ వచ్చి దానికి సక్సెసర్ త్వరలో ఇండియాలో ట్యాప్ అవుతున్నాం అని చెప్పి మనకి చెప్తున్నారు. సో ఆయన చెప్పేది వింటే ఖచ్చితంగా పోకో ఎఫ్ టూ మనం త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు అనుకోవచ్చు. ఇంకోటి చూసారంటే మీ అందరికీ తెలుసు పోకో వచ్చి ఫుల్గా రెడ్మీ డివైసెస్ వచ్చి రీబ్రాండ్ వచ్చి చేస్తారు. రీబ్రాండ్ అని చూసారంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ 9 ప్రైమ్ అని చెప్పి ఒక డివైస్ లాంచ్ చేశారు, వెంటనే చూసారంటే పోకో వచ్చి పోకో ఎం టూ లాంచ్ చేశారు. అట్లనే వస్తారంటే డిట్టో కాపీ చేస్తారు. రెడ్మీ నోట్ 9 ప్రో చూసారంటే పేరు మార్చి పోకో ఎం టూ ప్రో అని చెప్పి లాంచ్ చేశారు. సో ఎందుకు రీబ్రాండ్ వచ్చి చేస్తున్నారు అంటే ఆయన చెప్తున్నారు మేము రీబ్రాండే చేస్తున్నాం, బట్ రెడ్మీ డివైస్ని తీసుకొని ఇంకా మంచి డివైస్గా కన్జ్యూమర్స్కి ఇస్తామని చెప్తున్నారు. సో రెడ్మీ డివైస్ చూసారంటే మనకి యాడ్స్ ఉంటాయి, పోకోలో యాడ్స్ ఉండదు, రెడ్మీలో లాంచర్ ఉండదు, పోకోలో చూసారంటే లాంచర్ ఉంటుంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే అదే డివైస్ కాపీ చేసి మనకి ఇరానికి రెడ్మీ వాళ్ళే వీలిచ్చే ఫీచర్స్ రెడ్మీ వాళ్ళే యూజ్ చేస్తే ఒక డివైస్ లాంచ్ తోనే మనం వచ్చి సర్దుపెట్టుకోవచ్చు కదా, ఎందుకు రెండు డివైస్ లాంచ్ చేస్తారని చెప్పి నాకు తెలియలేదు. ప్లస్ ఆయన చెప్తున్నారు వన్ ప్లస్ వాళ్ళు కూడా ఓపెన్ కాపీ కొడుతున్నారు, రియల్మీ వాళ్ళు కూడా చూసారంటే ఓపెన్ కాపీ కొడుతున్నారు, మమ్మల్ని మాత్రం ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఒక వ్యాలిడ్ క్వశ్చన్, దీనికి మీరేమో ఆన్సర్ చెప్తారని చెప్పి కింద కమెంట్ చేయండి.
నెక్స్ట్ చూసారంటే మళ్ళీ పోకో గురించి ఒక న్యూస్ చెప్పాలి. సో ఇప్పుడు వచ్చి ఫ్లిప్కార్ట్ బిగ్ బిల్ అండ్ ఏదే అందరూ అమెజాన్ సేల్ వచ్చి రాబోతుంది. అందరు చూసారంటే వాళ్ళ వాళ్ళ ఆఫర్స్ వచ్చి అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారు. పోకో వాళ్ళు కూడా చూసారంటే వాళ్ళ డివైస్ ఆఫర్స్ వచ్చి ఇప్పుడు మనకి అనౌన్స్ చేశారు. ఏమేమి ఆఫర్స్ చూసారంటే పోకో C3 వచ్చి మనకి 7,499 రూపీస్ అమ్ముతున్నారు. ఇక్కడ ఎటువంటి ఒక డిస్కౌంట్ లేదు. నెక్స్ట్ చూసారంటే పోకో M2 వచ్చి 500 రూపీస్ డిస్కౌంట్ వచ్చి మనకి 10,499 అమ్ముతున్నారు. ఇది ఖచ్చితంగా మంచి ప్రైసింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే పోకో M2 Pro వచ్చి మనకి 1,000 రూపీస్ డిస్కౌంట్ 12,999 రూపీస్ వచ్చి అమ్ముతున్నారు. పోకో X2 చూసారంటే 500 రూపీస్ డిస్కౌంట్ వచ్చి మనకి 16,499 వచ్చి అమ్ముతున్నారు. పోకో X3 చూసారంటే మనకి ఎటువంటి డిస్కౌంట్ లేదు, అదే 16,999 వచ్చి అమ్ముతున్నారు. ప్లస్ దీంట్లో చూసారంటే మనకి ఎక్స్ట్రాగా 10% SBI ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. సో మీరు కొనే అన్ని ఫోన్స్ కి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంటాయి, ప్లస్ ఈ డిస్కౌంట్ వచ్చి మనకు ఉంటుంది. డిస్కౌంట్స్ లో చూసారంటే నాకు చాలా ఇష్టమైన ఒక డిస్కౌంట్ చూసారంటే పోకో M2 పోకో M2 Pro కి ఒక మంచి డిస్కౌంట్ వచ్చి ఇచ్చున్నారు. నెక్స్ట్ చూసారంటే OnePlus. సో ఫ్లిప్కార్ట్ లో పోకో వాళ్ళు డిస్కౌంట్స్ అనౌన్స్ చేస్తే OnePlus వాళ్ళు వచ్చి అమెజాన్ డిస్కౌంట్స్ వచ్చి అనౌన్స్ చేశారు. సో ఫస్ట్ చూసారంటే OnePlus 8 కి మంచి ఆఫర్స్ వచ్చిస్తున్నారు. OnePlus 8 చూసారంటే మనకి 6GB RAM 128GB వచ్చి 2,000 రూపీస్ డిస్కౌంట్ చేసి 40,000 రూపీస్ అమ్ముతున్నారు. 8GB RAM 128 చూసారంటే మనకి 3,000 రూపీస్ తక్కువ చేసి 42,000 రూపీస్ వచ్చి అమ్ముతున్నారు. 12GB RAM 256 చూసారంటే 5,000 రూపీస్ డిస్కౌంట్ చేసి మనకి 45,000 రూపీస్ వచ్చి అమ్ముతున్నారు. ప్లస్ చూసారంటే OnePlus 70 Pro వచ్చి మనకి 44,000 రూపీస్ అమ్ముతున్నారు, బట్ మనకి 3,000 రూపీస్ ఎక్స్ట్రాగా ఎక్స్చేంజ్ ఆఫర్ వచ్చి ఇస్తున్నారు. OnePlus Nord OnePlus 8 కి డిస్కౌంట్స్ ఉండదు, బట్ 10% మీకు HDFC డిస్కౌంట్ వచ్చి ఉంటుంది. అదే HDFC డిస్కౌంట్ చూసారంటే OnePlus 8 కూడా ఉంటుంది, OnePlus 70 Pro కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏమైనా స్మార్ట్ ఫోన్ కొనాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు బై అ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను. సో మీరు అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా ఇప్పుడు వచ్చి కొనుక్కుంటే మంచి ఆఫర్స్ వచ్చి మీకు దొరుకుతుంది. సో మన ఛానల్లో చూసారంటే రేపు కానీ ఎల్లుండి కానీ అమెజాన్ తర్వాత ఫ్లిప్కార్ట్ వీడియో వచ్చి లైవ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని ఆఫర్స్ మీకు డీటెయిల్గా వచ్చి చెప్తాము. సో ఇవి ఎంత ఏమైనా ఇస్తే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయాలి, కొంచెం కింద కమెంట్ చేయండి, బట్ మర్చిపోకుండా మనం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.